నమస్కారం సుమన్ టీవీ ప్రేక్షకులకి స్వాగతం నేను మీ జాహ్నవి మనతో ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు ఆధ్యాత్మికవేత్త ప్రవచనకర్త జ్యోతిష్య శిరోమణి శ్రీమాన్ కందాడై మురళీకృష్ణమాచార్యులు గారు నమస్కారం గురుగారు నమస్కారం గురుగారు లక్ష్మి ఇంట్లో లక్ష్మి స్థిరంగా ఉండాలి అంటే లక్ష్మి పూజలు అని అంటూ ఉంటారు కదా అంటే లక్ష్మి స్థిరంగా ఉండాలంటే ఫస్ట్ ఇల్లుని ఎలా పెట్టుకోవాలి లక్ష్మి పూజలు ఏం చేయాలి సార్ లక్ష్మీదేవిని పూజిస్తే డబ్బులు వస్తాయి అనేటువంటిది మనకు ఉండేటువంటి సంపూర్ణమైనటువంటి విశ్వాసం మానవులకి ఒక లక్ష్మీదేవిని పూజిస్తే చాలు మీకు మంచి ఉదాహరణ చెప్తాను అంటే మనిషికి డబ్బు మీద వ్యామోహం ఎంత ఉంటుంది డబ్బునిచ్చేటువంటి లక్ష్మీదేవి మీదనే మనకు ఎంత ఇష్టం ఉంటుంది అని చెప్పడానికి ఒక చిన్న ఉదాహరణ గోమాతలో ముప్పై మూడు మంది దేవతలు ఉంటారు అంటే యాక్చువల్గా ఉండేది ముప్పై మూడు కోట్ల మంది దేవతలు గోమాతలో ఉంటారు లక్ష్మీదేవి కూడా గోమాతలో ఉంటుంది ఎక్కడ ఉంటుంది అంటే పృష్ఠం దగ్గర ఉంటుంది తోక దగ్గర ఉంటుంది అమ్మవారి మానవుడు గోవు కనిపించినప్పుడు మొదట వెళ్ళి తోక దగ్గరే దండం పెడతాడు ఎందుకని అక్కడ లక్ష్మి ఉంటుంది కాబట్టి వాడికి లక్ష్మి కావాలి నారాయణుడు వద్దు వాడికి అంటే లక్ష్మీ నారాయణలు ఉంటేనే మీరు అడిగినటువంటి క్వశ్చన్కి ఆన్సర్ లక్ష్మి మన ఇంట్లో స్థిరంగా ఉండాలి అంటే మనం లక్ష్మితో పాటు నారాయణుడిని కూడా పెట్టుకోవాలి నారాయణుడు లేకపోతే లక్ష్మీ నారాయణ కోసం వెళ్ళిపోతుంది ఉట్టి నారాయణుడిని పెట్టుకున్నాం అనుకోండి నారాయణుడు లక్ష్మి కోసం వెళ్ళిపోతాడు మీకు ఇంకా బాగా అర్థం కావాలి అంటే రావణాసురుడు సీతమ్మవారు ఒక్కతే కావాలి అనుకున్నాడు రాముడు వద్దనుకున్నాడు సీత కావాలి అనుకున్నాడు ఏమైంది రాముడి చేతిలోనే చచ్చాడు శూర్పణక సీతమ్మవారు వద్దు రాముడే కావాలి అంది ఏమైంది ముక్కు చెవులు కోసి పంపించాడు మనము కూడా అంతే మనము రావణులమా శూర్పణకలమా అనేది తెలిసేది ఎలా అంటే అమ్మవారిని కోరుకుంటున్నామా స్వామిని కోరుకుంటున్నామా మనము చేయవలసింది లక్ష్మీనారాయణుని ఇంట్లో పెట్టుకొని లక్ష్మీనారాయణ పూజ చేయాలి చాలామంది రేపు శ్రావణ మాసం రాబోతుంది వరలక్ష్మి వ్రతం అని చెప్పేసి ఒక లక్ష్మిని పెట్టి వ్రతం చేస్తారు ఇంకో సాంప్రదాయం వాళ్ళు ఇంకేదో వ్రతం అని వైభవ లక్ష్మిని పెట్టి ఒక లక్ష్మిని పెట్టి చేస్తారు సన్మానం చేసేటప్పుడు దంపతులకి చేస్తారా ఒకళ్ళకి చేస్తారా పెళ్ళైన వాళ్ళకి దంపతులకు చేయాలి పెళ్ళి కాకపోతే ఒకళ్ళకి చేయాలి పిలిచేటప్పుడు ఇద్దరినీ పిలవాలి ఏది ఇచ్చినా ఇద్దరికి ఇవ్వాలి భోజనం పెడితే ఇద్దరికీ పెట్టాలి మీరు లక్ష్మీదేవికి భోజనం పెడుతుంటే ఆమె భోజనం తింటూ అయ్యో మా ఆయన తిన్నాడో లేదో అనుకుంటే ఇవిడ వంట పడుతుందా అంటే లక్ష్మి ఇంట్లో స్థిరంగా అంటే చాలా 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 ముఖ్యమైనటువంటి విషయం ప్రార్థన చేసేటప్పుడు కూడా లక్ష్మీనారాయణుల కలిపే ప్రార్థన చేయాలి అర్చన చేసేటప్పుడు కూడా లక్ష్మీనారాయణలకే ప్రార్థన చేయాలి మరి కొంతమంది ప్రత్యేకించి లక్ష్మీదేవికే పూజ చేస్తారు రావణాసురుడు అదే చెప్పాను రావణాసురుడు వాళ్ళు వాళ్ళకి ఏం దొరకదు వాళ్ళ దగ్గర అన్నీ ఉంటాయి రావణాసురుడు దగ్గర లేనిదే చెప్పండి రావణాసురుడి దగ్గర ఏం లేదండి సీతమ్మని ఎత్తుకెళ్ళాడు వాడు అండి వాడి దగ్గర అన్నీ ఉన్నాయి అన్నిటితో పాటు అహంకారం ఉంది అహంకారంతో సీతమ్మ వారు ఒక్కరే కావాలి అనుకున్నాడు సరే దానికి మనము లాజికల్గా ఆలోచిస్తే లేదా ఇంకొంచెం లోపలికి వెళ్ళి ఫిలసాఫికల్గా ఆలోచిస్తే వేదాంతపరంగా ఆలోచిస్తే దాంట్లో ఉండేటువంటి ధర్మం వేరు ఎందుకు చేశాడు రావణాసురుడు అనగా కానీ లౌకికంగా మనం తీసుకుంటే కనుక రావణాసురుడి దగ్గర అన్నీ ఉన్నాయి కానీ మనశ్శాంతి ఉందా లేదు ఆనందము లేదు వాడికి ఇంకేదో కావాలి ఇంకేదో కావాలి ఇంకేదో కావాలి ఎందుకని వాడు ఇద్దరినీ ప్రార్థిస్తే వాడికి ఆ బాధ ఉండేది కాదు అందుకనే ఈ లక్ష్మి ఇంట్లో స్థిరంగా ఉండాలంటే లక్ష్మీనారాయణని ఆరాధన చేయండి ఒకటి రెండవది ప్రతిరోజు కూడా నారాయణతో పాటు లక్ష్మీ అమ్మవారికి కుంకుమార్చన చేయండి లక్ష్మీనారాయణ అష్టోత్తరం అని ఒకటి దొరుకుతుంది అంటే దాంట్లోనే నూట ఎనిమిది నామాల్లోనే విశ్ శ్రీమన్నారాయణ నామాలు లక్ష్మీదేవి నామాలు కలిసి ఉంటాయి ఆ ఒక్క అష్టోత్తరం కుంకుమతో కనుక చేస్తే లక్ష్మీనారాయణలు ఇద్దరు కూడా సంతోషిస్తారు లక్ష్మీనారాయణలు సంతోషిస్తే ఏమవుతుంది తల్లిదండ్రులు సంతోషంగా ఉంటే సంపదంతా బిడ్డలకే ఇస్తారు వీటితో పాటు ప్రతిరోజు ఒక అంటే మీరు కావాలంటే దీన్ని నేను ఎవరైనా నేను ట్రై చేసి చూస్తాను అనేటువంటి వాళ్ళు ఉన్నా సరే పూర్తి నమ్మకంతో విశ్వాసంతో దీన్ని ప్రయత్నం చేసి చూడండి ఒక నలభై రోజుల పాటు కనకధార స్థవం అని ఉంటుంది కనకధార కనకార స్థవము కనకధార స్థవము అనేటువంటి దాన్ని ఒక ప్రతిరోజు మూడు సార్ల చొప్పున నలభై రోజుల పాటు పారాయణం లాగా దీక్షలాగా తీసుకొని మూడు రోజు మూడు సార్లు చాలా సులభంగా ఉంటుంది అద్భుతంగా ఉంటుంది చదువుతుంటే మన లోపల కూడా వైబ్రేషన్స్ వస్తాయి వందే వందారు మందారు ఇందిరానంద కందలం అమంద అమందానంద సందోహ బంధుర సింధురాననం అంగం హరేపులకు భూషణం ఆశ్రయంతి భృంగాంగ నీవం కులావరణం తమలం అని ఇలా స్లోలో మనం కొత్త కాలం తర్వాత మనం కూడా అలాగే చదువుతాం ఈ స్థవం యొక్క గొప్పతనం ఏంటి కనకధార స్థవం యొక్క గొప్పతనం ఏంటి అంటే ఇది శంకరాచార్య వారు ఆసువుగా పాడు కీర్చి స్తోత్రం చేశారు అమ్మవారిని ఎందుకని చేయవలసి వచ్చిందంటే ఒకసారి భిక్షాటనకు వెళ్ళి ఒక ఇంటికి వెళ్తే భిక్షాటన కోసం వెళ్తే అయ్యో శంకర భగవత్పాదల వారు వచ్చారని ఆవిడ ఇల్లంతా వెతికిందట ఏమీ దొరకలేదు ఒక్క ఉసిరికాయ దొరికింది వచ్చి ఆయన చేతిలో పెట్టి స్వామి మా ఇంట్లో మొత్తం వెతికినా ఏమీ దొరకలేదు అభాగిరాలని మీకు ఉసిరికాయ తప్ప ఏమి ఇవ్వలేను ఆమెలో ఉండేటువంటి నిబద్ధత వచ్చినటువంటి వాడికి ఏదో ఒకటి ఇవ్వాలని నిబద్ధత చూసి అమ్మవారిని ప్రార్థించాడు ఈ స్తోత్రము స్తవము శంకర భగవత్పాదల వారు పాడిన పాడినటువంటి స్తోత్రం ఈ స్తోత్రం అయిపోయే లోపల ఆ ఇంట్లో బంగారు ఉసిరికాయల ధారపడింది కనకధార ఎంత అంటే మొత్తం ఇల్లంతా కూడా బంగారు ఉసిరికాయలతో నిండిపోయింది అంటే అమ్మవారి కరుణ కలగాలి అంటే ఖచ్చితంగా కొన్ని పనులు మనం చేయాలి ఈ స్థవాన్ని కనుక అమ్మవారికి సంతోషం తనని తన తన గురించి చెప్తూ ఉంటే దీంట్లో ఏముంటుంది అంటే చాలామందికి పొగిడితేనే ఇస్తారంటే పొగడడం కాదు ఇది మీలో ఉండేటువంటి లక్షణాలను చెప్పడం లేనివి చెప్తే పొగడడం ఉన్నవి చెబితే చెప్పడం వరకే కాబట్టి ఇవన్నీ చేస్తే ఈ నలభై రోజుల పాటు అంటే మండలము అంటారు నలభై రోజుల పాటు కనకధారాస్తవాన్ని ధారాస్తవాన్ని ప్రతిరోజు కనుక మూడు సార్లు మనము పారాయణలాగా చేసుకోగలిగితే ఖచ్చితంగా ఆర్థిక సమస్యలు అనేటువంటివి తొలగిపోతాయి తొలగిపోతాయి అంటే మళ్ళీ టక్మని మన ముందర ఒక మూట పడుతుంది అనేది కలియుగంలో అటువంటిది వాటికి అవకాశం లేదు కానీ మీకు మార్గం కనపడుతుంది అంటే నా బాధలు దరిద్రం తీరడానికి మార్గం కనపడుతుంది ఒక దోవ కనపడుతుంది మన దగ్గరికి మనకు అవకాశం ఇచ్చేటువంటి వాళ్ళు మనల్ని వెతుక్కుంటూ వస్తారు రెండవది ఈ నలభై రోజులు అయిపోయిన తర్వాత ప్రతిరోజు రోజుకి ఒక్కసారి కనుక ఈ స్తోత్రాన్ని ఇలాగే చదువుకుంటూ వెళ్తే ఆర్థిక సమస్యలు అనేటువంటివి మన జోలికి రావు మీ దగ్గర రూపాయి ఉండకపోవచ్చు కానీ మీకు కోటి రూపాయలు కూడా లోటు ఉంటుంది ఈ రోజు మీ ఇంట్లో మొత్తం వెతికినా రూపాయి దొరకకపోవచ్చు బ్యాంకుల్లో రూపాయి బ్యాలెన్స్ లేకపోవచ్చు కానీ మీ పనికి కోటి రూపాయలు అవసరమైనా సరే మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి అటువంటి ఏర్పాటు అంటే డబ్బు ఉండడము అంటే మన దగ్గర ఉండడం కాదు మనకి అవసరానికి ఉండడం డబ్బు ఉండడము అంటే డబ్బు లేకపోవడము అంటే అస్సలు లేకపోవడము అసలు నేను ఎంత ప్రయత్నించినా రాకపోవడం అనేటువంటి దాన్ని దరిద్రము మనం ఒక వీడియోలో అడిగారు జ్యేష్ఠ అమావాస్య అని చెప్పేసి జ్యేష్ఠాదేవి మహామంత్రాన్ని గనక జపం చేసుకోగలిగిన జ్యేష్ఠాదేవికి అభిషేకం చేయగలిగిన జ్యేష్ఠాదేవిని స్తోత్రం చేయగలిగినా సరే ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులన్నీ తొలగిపోతాయి వీళ్ళిద్దరూ అక్క చెల్లెళ్ళు అంటారు అంటే కలియుగంలో స్థుతించకూడదు ఎందుకంటే కలియుగంలో మనం మంచి పనులు చేయకూడదు ఒట్టి కలియుగంలోనే మిగతా అన్ని యుగాల్లో స్థుతించవచ్చు కలియుగంలో మాత్రమే స్థుతించకూడదు ఎందుకంటే కలియుగంలో మంచి పనులు చేయడం నిషేధం ఇప్పుడు మనం చేస్తున్నవన్నేవే కదా సో మంచి పనులు చేయడం నిషేధం కాబట్టి జ్యేష్ఠేవిని ఆరాధించకూడదు ఎవరు చెప్పారండి దేవతలను ఆరాధించకూడదు అని కలియుగంలో పలానా దేవత చెడ్డది పలాన ఏమీ లేదు ఆవిడకి ఇచ్చినటువంటి డ్యూటీ ఆవిడ చేస్తుంది ఉదాహరణకి ఒక జడ్జిమెంట్ ఇచ్చిన తర్వాత జడ్జి పలానా వాళ్ళని శిక్షించురా అంటాడు జడ్జిమెంట్ ఇచ్చినవాడి తప్ప లేకపోతే కొట్టేవాడు తప్ప ఎవరు పని వాళ్ళు చేస్తున్నారు ఇది కూడా అంతే కానీ జ్యేష్ఠాదేవిని కనుక మనము ఆరాధించినందువల్ల ఆమెను స్తోత్రం చేసినందువల్ల చాలా తక్కువ దొరుకుతాయి మనకు ఆవిడ గురించి జ్యేష్ఠాదేవిని ఆరాధన చేస్తే లక్ష్మి కూడా సంతోషించి మన ఇంట్లో అష్ట ఐశ్వర్యాలను ఇస్తుంది అష్ట ఐశ్వర్యాలు పొందినటువంటి వాడికి అంటే మళ్ళీ చెప్తున్నాను డబ్బు నిలువ ఉండడం కాదు అవసరానికి ఎప్పుడు ఏది ఎలా అవసరమో అలాంటి అవసరాన్ని తీర్చేటువంటి బాధ్యత వాళ్ళు తీసుకుంటారు దీంట్లో మనం చేయాల్సిందల్లా ఏంటంటే సంపూర్ణమైనటువంటి నమ్మకం ఉండాలి ఇది చేస్తే నాకు ఖచ్చితంగా ఫలితం వస్తుంది అనే విశ్వాసం ఉంటే ఖచ్చితంగా ఫలితం వస్తుంది నిజంగా అంటే ఇప్పుడు ఈ తరానికి ఎలా అవసరం అలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు గురువు గారు థ్యాంక్ యూ సో మచ్ నమస్కారం సో చూసారు కదండి మరి లక్ష్మి ఇంట్లో స్థిరంగా ఉండాలి అంటే అసలు ఏం చేయాలి ఏ పూజ చేయాలి ఎవరిని పూజించాలి అంటే లక్ష్మీ నారాయణుడిని పూజించాలా లేదంటే లక్ష్మిని మాత్రమే పూజించాలా లేదంటే నారాయణుడిని మాత్రమే పూజించాలా ఇలాంటి అనేక రకాల మనకున్నటువంటి ప్రశ్నలకి చక్కటి సమాధానాన్ని గురువు గారు అందించారు కదా మరో చక్కటి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను అదేవిధంగా మీ యొక్క జాతకానికి సంబంధించి కానీ లేదంటే మీ ఇంటి వ్యాపార వాస్తుకి సంబంధించి కానీ గురువుగారిని సంప్రదించాలి గురువు గారి అపాయింట్మెంట్ కావాలి అనుకుంటే క్రింద డిస్ప్లే అవుతున్నటువంటి నెంబర్స్కి కాంటాక్ట్ అవ్వండి